హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిటూ టిప్స్ అండ్ మోర్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో జీన్స్ ప్యాంట్స్ అంటే జెంట్స్ ప్యాంట్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి వార్డ్రోబు కొంచెం వెడల్పు తక్కువగా ఉంది అట్లా అనుకున్నప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకుంటే మనకు స్పేస్ కలిసి వస్తుంది అనేది చూద్దామండి ఇప్పుడు జనరల్గా మనం ఎలా ఫోల్డ్ చేస్తామో అనేది ఒకసారి చూపెడతానండి మనం ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేస్తాం ఇట్లా ఆఫ్కి ఫోల్డ్ చేసి తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం ఇది ఒక పద్ధతి ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది మనం ఇంకొక టూ వెరైటీస్గా మనం చూద్దాము ఏది బెస్ట్ మన వార్డ్రోబ్కి తగినట్టుగా ఎలా మర్చిపెట్టుకుంటే మనకు స్పేస్ కలిసి వస్తుంది అనేది చూద్దాము ఇప్పుడు నేను ఒక టూ మెథడ్స్ చూపిస్తాను అది కనుక మీకు నచ్చితే అలా ఫాలో అవ్వండి ఇప్పుడు చూడండి ప్యాంట్ని ఇలా లెఫ్ట్ నుంచి మనకు ఆ పాకెట్స్ వస్తాయి కదా ఆ పార్ట్ వరకు ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ లెగ్స్ పార్ట్ ఇక్కడి వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ పార్ట్ని మళ్ళీ తీసి ఈ లోపల్ పాకెట్లా వస్తుంది కదా దాంట్లోకి మనం ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేయడం వలన మనకి గబుక్కున కింద పడినా కూడా ఆ ఫోల్డింగ్ అనేది గబాలన ఊడదనమాట సో ఇలా ఉంది కదా దీన్ని ఇలా తిప్పించుకొని ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం ఆ లోపలికి పెట్టడం వల్ల ఆ ఫోల్డింగ్ అనేది త్వరగా ఓడదు ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్కి అంటే ఆ పాకెట్స్ అనేది పైకి వచ్చే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కనుక మనం షెల్ఫ్లో సర్దుకున్నప్పుడు గబుక్కుని కింద పడినా కూడా జారదు ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఎలాగైతే రొటీన్గా మడుస్తామో అలాగే ఇది మడిచి ఇప్పుడు ఈ రైట్ పార్ట్ని హాఫ్ వరకు మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆ పాకెట్ కింద కొంచెం ఒక ఇంచ్ కింద వరకు ఫోల్డ్ చేసేయాలి ఇప్పుడు ఈ లెఫ్ట్ పార్ట్ని నేను చూపిస్తున్న విధంగా హాఫ్కి మడిచి రైట్ సైడ్ ఉన్న హాఫ్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి లెఫ్ట్ పాకెట్ లోపలికి సో ఇలా చేయడం వలన ఈ సెకండ్ మెథడ్లో ఏంటంటే చిన్నదిగాను వస్తుంది వెడల్పు మనకు ప్యాంటు గబుక్కున కింద పడినా కూడా ఫోల్డింగ్ అనేది ఊడదు వార్డ్రోబ్ వెడల్పు లేదు హైట్ ఉంది కానీ వెడల్పు లేదు అనుకునే వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు ఇది అండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వలన ఈక్వల్గాను ఉంటుంది బోత్ సైడ్ ప్యాంటు డౌను అప్స్ అండ్ డౌన్ లేకుండా అలా ఉంటుంది ఇంకొకసారి చూపెడతాను చూడండి ఇప్పుడు మనం జనరల్గా ప్యాంట్కి ఎలా టూ సైడ్స్ మనం మడుస్తామో ఇలా మడిచేసేయాలి ఇప్పుడు ఆ రైట్ సైడ్ లెగ్స్ పార్ట్ని మనం హాఫ్ ప్యాంట్ వరకు తీసుకుని రావాలి హాఫ్ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ పాకెట్ పార్ట్ని కొద్దిగా అంటే హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి లెగ్ పార్ట్ని ఈ లెఫ్ట్ పార్ట్లోకి లోపలికి దొప్పియాలి ఇట్లా లోపల గ్యాప్ ఉంటుంది కదా అలా లోపలికి దోపేయాలి ఇలా చేయడం వలన స్టిఫ్గాను ఉంటుంది ఎక్కువగా స్పేస్ తీసుకోదనమాట ఇలా ఫోల్డ్ చేయడం వలన కింద పడినా కూడా మనకి ఊడదు ఇదే అండి మెథడు సో ఈ మెథడ్ కనుక మీకు నచ్చితే ఫాలో అయిపోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళకి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి కుకింగ్ టిప్స్ ఉన్నాయి పూజా వీడియోస్ ఉన్నాయి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ అండి